మరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురు పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరా చుట్టుపక్కలకి రాకూడదు. రే పదండ్రా. మనకి మొగుడే సార్, మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. ఏ భలే ఉంది సార్ కాడు. వేణు వెట్స్ మధుమతి, ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగ్గా చూడు. బానే ఉందిగా వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలీదు సార్. ఇప్పుడు ఏం చేస్తావు? నేనే చేయగలను సార్, పీసగండి. మీరే చెప్పండి సార్. సరే పద. నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. కమ్. నిజం చెప్పి చెప్తావా లేదు సార్? మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. యాక్చువల్గా వన్ సెక్. ఎస్ సార్. మీరు చెప్పిన ప్లీజ్ వెళ్ళాలి సార్. వాడు మనల్ని చీట్ చేశాడు. వాడు చెప్పినంత అబద్ధం. వాట్? అబద్ధం చెప్పాడు? వాడిని 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 ఎన్కౌంటర్ చేసి వాడిని చంపే చంపే. వాడు ప్రాణాలతో ఉండకూడదు. ఐ వాంట్ హిమ్ డెడ్. నో ఎక్స్ప్లనేషన్స్. ఐ వాంట్ హిమ్ డెడ్. డెడ్ డెడ్. డి డి ఎ డి. డెడ్ డెడ్ డెడ్. I'm sorry, I'm sorry, I'm sorry. My beautiful roses, I'm very sorry. మూడు పోయింది, మూడు పోయింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు. వాట్? ఏమి లేదు సార్. Let's go. Let's go. Let's go. Very good. Let's go. Sir. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? Yes sir. సార్, ఏంటి సార్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చారు? మీ ఇద్దరికి పెళ్లి. సార్, ఇది చాలా అన్యాయం సార్. ఏంటి సార్ ఇది చాలా అన్యాయం సార్? సడన్ గా ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే మాటలా? చూడు, నువ్వు ఇప్పుడు మధుని పెళ్లి చేసుకోకపోతే తను నీకు ఎప్పటికీ దక్కదు. ఒక సంతకం పెట్టు, మిగతాది నేను చూసుకుంటాను. నేను మాట్లాడతాను కదా, అనవసరంగా డీసీపీ సార్ని టెన్షన్ పెట్టదు సార్. ఓ 5 మినిట్స్ టైం ఇవ్వండి సార్. లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. గో. ఏంటి చూడు, ఒక్క చిన్న సంతకం, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడిపోతాం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సంతకం అంటే పెళ్లి, అది నీలాంటి పోకిరి గడతో. ఎవరే పోకిరి? సరే చూడు, ఆ డీసీపీకి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని బోల్డ్ అంత ఓవర్ యాక్టింగ్ చేసి బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అదిగా నా అబద్ధం తెలిసిందో అని నన్ను చంపేస్తాడు. ప్లీజ్ మధు, ఒక్క చిన్న సంతకం, ఆ తర్వాత నా మొహం కూడా చూపించను. ప్లీజ్ మధు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్.
నేను పెట్టను, దానికన్నా చావటం బెటర్. ఏయ్, ఏంటే మాట్లాడితే చస్తాను చస్తానని బెదిరిస్తున్నావు? ఆ రోజు నువ్వు లంటావల్లే డీసీపీ దగ్గర ప్రేమించుకున్నావు అని అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది నీ తప్పు. అవునే, నా తప్పే. నీ వల్ల నా చదువు ఆగిపోయింది. ఈ పెళ్లి జరిగితేనే చచ్చిపోతానని బోర్ నేర్చావు కదా, అప్పుడు నాకెందుకులే అని చెప్పి వదిలి వెళ్ళిపోవాల్సిందే. అరే, మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని లైఫ్ రిస్క్ చేసాను చూసావా? అది అది నేను చేసిన తప్పు. ఒక్క చిన్న సంతకం మధు, ఎందుకు నువ్వు దాన్ని పెద్ద పెళ్లిగా ఫీల్ అవుతావు? రేపే లాయర్ దగ్గరికి వెళ్తాం, ఇంకో సంతకం పెడతాం, విడాకులు తీసుకుంటాం, ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ప్లీజ్ మధు, అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు లక్ష్యం కాదు గుడ్డు. వెళ్ళి మీ బాబు చెప్పినోడే పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు బతికి చచ్చినట్టే నన్ను అలాగే డీసీపీ గారు చంపేస్తాడు. ఎవరికి ఉపయోగం లేకుండా ఇద్దరు చస్తాం. చూడు మధు, ఇక్కడ నువ్వు సంతకం పెట్టపోయినా అక్కడ నీ పెళ్లి జరగడం ఖాయం. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు లక్ష్యం కాదు గుడ్డు. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. ఒక నిమిషం. Congratulations, all the best. Thank you, sir. Wish you a happy married life. Thank you. Come, let's go. Evar sir, nikku telusunala? Hey DCP, nu police odiva pellilla broker va? Ha, na kodukuni ye side ra? Ye side. మధు అరగంట క్రితం నీ కూతురు, ఇప్పుడు ఇతని భార్య. ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త. మధు చేయి పట్టుకో. సార్ పట్టుకో.